సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఒక వీరోచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని జస్టిస్ సిజే ఎన్వి రమణ గారు ప్రకటించడం నిజానికి అది హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే వివాదాస్పదమైన అంశాలలో ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు చేస్తున్న తరుణంలో జస్టిస్ ఎన్వి రమణ గారు ఇది సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ పదవి విరమణ చేసిన తరువాత కీలక పదవులు సంపాదించాలన్న ఆశతోటి గతంలో అనేక తీర్పులు వచ్చాయి. ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇది అలాంటి సాంప్రదాయాలను కొనసాగించకుండా ఈయన చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలగటం సంతోషించదగిన పరిణామంగా చెప్పుకోవచ్చు. న్యాయమూర్తుల్లో ఒకరు అనారోగ్యంతో ఉన్నందున ఆలస్యం అవుతోందని ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏడాది మార్చి నెలలో అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ లిస్టింగ్ నోచుకోలేదని కక్షిదారులో ఒకరు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోడా చేసిన ప్రస్తావనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహిల్ల ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. త్వరలో ధర్మాసనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.